మోహిని చాలా అందగత్త. ఆమె ఒక మాంత్రికురాలు. మాంత్రిక శక్తితో చాలా మందిని వేధిస్తూ ఉండేది. ఆమె ఆగడాలను ఆ ఊరి ప్రజలు భరించలేక ఆమెను చంపాలని వ్యూహం పన్నుతారు. వాళ్ళు అనుకున్న విధంగానే ఒకరోజు ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమెను బంధించి సజీవ దహనం చేస్తారు. కానీ ఆమె ఒక శిలలాగా మారిపోతుంది. కొంతకాలానికి ఆ ఊరిలో విచిత్రమైన దృశ్యాలు, సంఘటనలు జరగడంతో ఆ ఊరిలోని ప్రజలందరూ వాళ్ళ ఇళ్లను ఖాళీ చేసి ఊరి నుండి దూరంగా వెళ్ళిపోతారు. అలా ఆ ఊరు మొత్తం పాడుపడుతుంది. ఆ ఊరి చుట్టుపక్క ప్రాంతాలు మొత్తం అడవులు. పక్కనే ఒక చిన్న గ్రామంలో ప్రజలు దాదాపుగా అన్ని వస్తువులను వారపు సంతలోనే కొనేవారు. అలా ఆ సంత అంతా తిరిగి తనకు కావలసినవన్నీ కొనుగోలు చేశాడు అశ్వత్. తిరిగి వస్తూ కొంచెం దూరంలో ఉన్న గంజాయి పుంత వైపు వెళ్ళాడు. అది ఒక నిర్మానుష ప్రదేశం. పూర్వం అక్కడ రహస్యంగా గంజాయి పండించేవారు. కానీ ఇప్పుడు లేదు. సాధారణంగా అక్కడ ఎవరైనా దొంగలు దొంగతనం చేసి తెచ్చిన వస్తువులను రహస్యంగా అమ్ముతూ ఉంటారు. అవి చౌకగా లభిస్తుంటాయి కాబట్టి ఎవరో మంచివాళ్లు తప్ప చాలా మంది అవి కొంటూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ ఎవ్వరూ లేరు. అశ్వత్ కాసేపు చూశాడు. ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా అక్కడికి ఒక వ్యక్తి సాపను భుజంపై వేసుకొని వస్తాడు. అతడు అశ్వత్ని గమనించి అతని వద్దకు వచ్చి ఇలా అంటాడు, అయ్యా ఇది చాలా పాత తుంగ సాప. మీరు ఎక్కడ కొన్నా 10 బంగారు నాణ్యాల కన్నా ఎక్కువే ఉంటుంది. ఇది చిత్తభాను దగ్గర ఒక గ్రామం నుండి దొంగిలించి తీసుకొచ్చాను. ఎంత ఇస్తారో ఇవ్వండి. ఆ తుంగసాపను చూడగానే అశ్వత్కి సంతోషం వేసింది. ఎందుకంటే చాలా కాలంగా తను ఒక సాపని కొనుగోలు చేయాలి అనుకుంటాడు. అలా అతనికి కొంత డబ్బు ఇచ్చి ఆ సాపని తీసుకుంటాడు. వెళ్ళిపోయే ముందు అతనిని ఇలా అడుగుతాడు, అయ్యా మీరు ఎవరు? మీ పేరేంటి? ఈ నిర్జీవ ప్రదేశానికి మీరు ఎలా వచ్చారు? నా పేరు అర్జిత్. మాది దంద్యాల ఊరు. కొంత సొత్తు కోసమని దొంగతనం చేసి వాటిని అమ్ముతూ జీవిస్తున్నానయ్యా అని అనగాని అది విన్న అశ్వత్ అక్కడ నుండి తిరుగు ప్రయాణమై ఇంటికి చేరుకుంటాడు. ఆ ఊరిలో ఎవరికి బాగలేకున్నా లేదా ఏదైనా సమస్య వచ్చినా ముందు మాంత్రికుడి దగ్గరికి వస్తారు, తర్వాతే వైద్యుడి దగ్గరికి వెళ్తారు. కొన్ని రోజుల తర్వాత అతని ఇంటి తలుపులను కొట్టాడు అశ్వత్. మాంత్రికుడు తలుపులు తెరిచి, ఏం కావాలయ్యా పొద్దున్నే వచ్చావు? అయ్యా మా ఇంట్లో ఒక సాప ఉంది, అది మాట్లాడుతుంది. ఏంటి సాప మాట్లాడుతుందా? కలగానికి అంటున్నావా ఏంటి? అవును స్వామి, నువ్వు విన్నది నిజమే. మాట్లాడుతుంది, మూలుగుతుంది, ఏడుస్తుంది కూడా. అలాగా ఆ సాప కొని ఎంతకాలమైంది? ఎక్కడ కొన్నావు? అశ్వత్ జరిగిందంతా మాంత్రికుడికి వివరించి చెప్పాడు. నేను కొన్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. 2 రోజుల నుండి రాత్రి పడుకున్నప్పుడు అర్ధరాత్రి మూలుగులు వినిపిస్తున్నాయి, ఏడుపులు వినిపిస్తున్నాయి. దయచేసి నన్ను వదిలిపెట్టు, నేను రాలేకపోతున్నాను, దయచేసి నన్ను వదిలిపెట్టు అని మరీ మరీ అంటుంది. నాకు భయంగా ఉంది దాని మాటలు వింటుంటే. ఇదేదో పెద్ద విషయమే, నేను గతంలో ఇలాంటివి విన్నాను. నువ్వు భయపడకు, నేను ఈ రోజు రాత్రికి మీ ఇంటికి వచ్చి ఆ సాప పైన పనుకుంటాను. అది ఏం చెప్తుందో వింటాను, తర్వాత ఏం చేయాలో అది చేద్దాం. నువ్వు ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళు, ఇంకా అంతా నేను చూసుకుంటాను